తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ గాల్తోనే సోప్ వాటర్, ఒకటి మామూలు వాటర్, సోప్ వాటర్ వస్తే సోప్ వస్తుందండి, తర్వాత మామూలు వాటర్, సోప్ వాటర్ వస్తే మామూలు. పుష్పగుచ్చంతో ఆహ్వానం పలుకుతున్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. వారిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. దయచేసి అందరూ వేదిక కోరుతున్నాము. పిడి మెప్మ మరియు పిడి డిఆర్డీ వారిని కూడా ఆహ్వానం పలుకుతున్నాం. దీని భావన కూర్చోండి. విజయాలను అందరికీ పంచు
అందరికీ నమస్కారం. పోయిన సంవత్సరం ఆస్ట్రా ప్రోగ్రాం జరిగినప్పుడు ప్రతి మండలానికి వెళ్ళి టౌన్ లో కూడా చేశాం, కళ్యాణ మండపాల్లో. ఈరోజు జిల్లా ప్రోగ్రామ్ గా సీఎం గారిని ఉద్దేశించి మీతో మాట్లాడుతున్నప్పుడు వెంకటగిరి టౌన్ లో పెడితే బాగుంటుందని కలెక్టర్ గారంటే నేను కూడా సంతోషపడి ఇక్కడ పెడతాను సార్, మాకు పెట్టడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. సీఎం గారిని ఈ స్క్రీన్ మీద చూస్తారు, మీతో మాట్లాడతారు, మీరు అందరు కూడా ఆయన కనబడతారు. కలెక్టరేట్ లో కూడా ఇంతమంది జనాలు ఇప్పుడు రావాలి సార్, మనం ఒప్పుకోవాల్సింది. మిమ్మల్ని అందరినీ చూస్తారు సీఎం గారు. ఆయన ఎప్పుడైతే దానిలో మాట్లాడటం మొదలు పెడతారో ఇక్కడి నుంచి కెమెరా మిమ్మల్ని అందరినీ చూపించి ఆయన చూపిస్తారు. ఇంకా మేము ఇష్టపడతాం అనుకో, మిమ్మల్ని ముందరు పెడతాం అనుకో. మహిళల సాధికారత అని మాటల్లో చెప్పేవారు ముందరుండేవాళ్ళు. సముచిత స్థానం కల్పించాలి, పదవుల్లో కానీ స్వయం కృషితో సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఏం చేయగలను అని ఎలాంటి సలహాలు ఇచ్చినా వెంటనే దాన్ని అంగీకరించి ఆచరణలో పెట్టే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి మేలు కోసమే ఈ పనులు చేయడం. మహిళలు లేదే ఏ పని జరగదు. రేపు కొత్త బిల్లు కూడా వస్తుంది చట్టసభలో 50%. చట్టం రాకముందరే ఆంధ్ర రాష్ట్రం దానికన్నా ముందుండి 50% మీకు వాటా కల్పిస్తూ 50% దాటి కూడా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా పక్షపాతం. బడుగు బలహీన వర్గాలు అని ఇదివరకు అంటుంటే నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అని సొంతం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మాట తప్పకుండా మీ అందరికీ తెలుసమ్మా, ఇంత డబ్బులు ఇచ్చేస్తామంటే ఈ డబ్బులు ఇస్తానని చెప్పింది అసలు ఎవరు? మాఫీ చేస్తానుంది గత ప్రభుత్వం చంద్రబాబు. చంద్రబాబు గారు చెప్పి మాట తప్పారు, ఆయన చేయని పనిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను చేస్తానన్నా. ఏ విధంగా మీకు పని చేసి పెట్టాలా అనే దానిలో ముందుండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సంతోషం. ముఖ్యంగా మన కలెక్టర్ గారికి ఈరోజు ఈ సభ ఈ కార్యక్రమం వెంకటగిరి టౌన్లో జరపాలని ఇక్కడ జరగటం నాకు మరీ సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ ది ఆఫీషియల్స్ అండ్ ది ఆఫీసర్స్. ఎందుకంటే నా సహాయ సహకారాలు ఆఫీషియల్స్కి ఎప్పుడూ ఉంటాయి, వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ నేను అందుబాటులో ఉంటానని మరొకసారి. ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అనంతపురం జిల్లాలో ఉరవకొండలో జరుగుతూ ఉంది ఈరోజు. అదే కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించి వెంకటగిరిలో పెడితే బాగుంటుందని చెప్పి అనుకోవడం, రామ్కుమార్ గారు దానికి అంగీకరించడం, ఈరోజు జిల్లా కార్యక్రమం జనరల్గా జిల్లా కార్యక్రమం అంటే జిల్లా హెడ్ క్వార్టర్ తిరుపతిలోనే జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఈరోజు ఉన్నాం వెంకటగిరిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆసరా అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో తన పాదయాత్రలో అన్ని చూసిన తర్వాత చాలామంది పక్క జిల్లా వాళ్ళందరూ కూడా తమకున్నటువంటి లోన్ కట్టలేక అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితిని గమనించిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత
ఆ రోజుకి ఉన్నటువంటి లోన్స్ అన్నింటినీ కూడా లోన్ మొత్తాన్ని మాఫీ చేయడానికి నాలుగో విడత ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. కేవలం తిరుపతి జిల్లాలో మాత్రమే ఇప్పటిదాకా 3 విడతల్లోనూ 895 కోట్ల రూపాయలు మీ లోన్స్ అన్ని కూడా ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఇప్పుడు 4వ విడత 298 కోట్ల రూపాయలు ఈరోజు అత్తకల్లెమ్మలకు సంబంధించినటువంటి లోన్ను మాఫీ చేయడానికి ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేస్తాం. దీన్ని మనం చక్కగా వినియోగించుకోగలగాల, దీన్ని వినియోగించుకొని ఆ లోన్ మొత్తం ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని కట్టేసిన తర్వాత ప్రభుత్వం ఈరోజు పెద్ద పెద్ద బ్యాంకులతోనూ పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలతోనూ ఎంఓయు ఎంటర్ అయి ఉంది. ఈరోజు మనం స్వయం ఉపాధి పొందడానికి, మన సొంత కాళ్ళ మీద మనం నిలవడానికి, మహిళా సాధికారికత ఆర్థికంగా పొందడానికి ఈ డబ్బులను మనం ఉపయోగించుకోగలిగితే తప్పనిసరిగా మీ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తాయి. తద్వారా రాబోయేటువంటి కాలంలో ఎవరి మీద ఆధారపడుతున్నా కేవలం మహిళల ద్వారానే సంసారాలు గడిచేటువంటి కాలం రావడం అనేది ఇప్పటికే వచ్చి ఉంది. మనం దీన్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే పూర్తిగా మహిళలు నడుపుతున్నటువంటి కుటుంబాలే మనకు కనబడిపోతాయి. పూర్వకాలం చూసుకున్నట్లయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం మాతృ సమాజం ఉండేది. అంటే ఇంటికి పెద్ద స్త్రీలే, వాళ్ళు చెప్పినట్లు అన్ని తిరిగేటి మగవారు అనేవారు బయటకు పోయి పని చేసుకుని రావడం, ఆ వచ్చినటువంటి డబ్బులు కానీ ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని కానీ ఏ విధంగా ఖర్చు పెట్టాలా కుటుంబం కోసం అనేది ఆ మాతృస్వామ్య సమాజంలో ఉండేది. అటువంటి పరిస్థితి రిపీట్ కాబోతా దీన్ని మనం చక్కగా వినియోగించుకోగలిగితే ఈ డబ్బును మనము అనవసరమైనటువంటి విధానం కాకుండా ప్రభుత్వం మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యాపారాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటి కోసం మనం వినియోగించుకోగలిగితే తప్పనిసరిగా మన యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది. మీ మీ కుటుంబాలను మరింత ఆర్థికంగా ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మహిళలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మన అనవసరమైన ఖర్చులు పోకుండా దీన్ని మన కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమంలో, ఎందుకంటే మహిళలకు సాధికారత, ఆర్థిక సాధికారత అందించేటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జయరాం గారు, ఏం చెప్పదు.